యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆది పురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది దురదృష్టవశాత్తు శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ అస్సలు బాగాలేదు ఇది దేశవ్యాప్తంగా సినీ లవర్స్ మరియు సోషల్ మీడియా నుండి వినవస్తో అన్న మాట మరీ ముఖ్యంగా ప్రభాస్ రాముడి లుక్ను ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ శ్రీరాముడి లుక్తో కంపేర్ చేసి శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ రామ్ చరణ్ రాముడి లుక్ కంటే వెయ్యి రెట్లు వెనకబడిందని అంటున్నారు మరోప్రక్క రామ్ చరణ్ పేరు ట్విట్టర్లో టాప్లో ట్రెండ్ అవుతోంది అసలు రాముడి గెటప్లో రామ్ చరణ్ అంతగా ప్రజలను అలరించడానికి కారణం ఏమిటి అదేవిధంగా ప్రభాస్ డిసప్పాయింట్ చేయడానికి కారణం ఏమిటి విశ్లేషణ చేద్దాం వాస్తవానికి ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ వేసిన పాత్ర అల్లూరి సీతారామరాజు కానీ దర్శకుడు రాజమౌళి తెలివిగా రామ్ చరణ్ను శ్రీరాముడి గెటప్లో చూపించాడు ఆ గెటప్లో రామ్ చరణ్ ఎంత బాగున్నాడంటే అతని ముఖంలో దివ్య తేజస్సు కనబడింది బాడీ సూపర్ ఫిట్గా ఉండడంతో ఛాతీ మరియు ఉదర భాగాలు కనిపించే విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు సహజంగానే రామ్ చరణ్ గెటప్కు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ మరియు సినీ విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి ఇక శ్రీరాముడిగా ప్రభాస్ గెటప్ విషయానికి వస్తే అతను అంత ఫిట్గా కనిపించలేదు కాస్త లావుగా ఉండడం వల్ల కాబోలు అతడి శరీరం మొత్తాన్ని దుస్తులతో కప్పేశారు కళ్ళలో తేజస్ అంతగా కనబడలేదు మెడ దగ్గర కాస్త ముడతలు ఉండడంతో కాస్త ఏజ్డ్గా కూడా కనిపిస్తున్నాడు వెరసి ప్రభాస్ లుక్ శ్రీరాముడిగా డిజాస్టర్గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చాలామంది నార్త్ ఇండియన్ సినీ లవర్స్ ఆది పురుషుగా రామ్ చరణే చేసి ఉంటే బాగుండేదని కూడా అభిప్రాయపడ్డారు కాగా ఇప్పుడు రిలీజ్ అయింది శ్రీరాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రమే ఇంకా టీజర్ ట్రైలర్ మరియు సినిమా రిలీజ్ కావాల్సి ఉంది అభిమానుల అంచనాలు అందుకుంటూ అసలు సినిమాలో శ్రీరాముడిగా తన టెరిఫిక్ స్క్రీన్ ప్రజెంట్స్ను ప్రభాస్ ఎగ్జిబిట్ చేస్తాడని ఆశిద్దాం